লোকাল সবাই না ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు, ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నారు కానీ బాప్
వాక్యమును బాగా చదివి ధ్యానం చేసి గ్రంథం రాసేవారు. వారిని శాస్త్రులు అంటారు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రములను చదివేవారు, వివరించేవారు. వారు కూడా మాత్రం తీసుకోండి, ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా అతని చేత మాతృత్వం పొందుటకు వారు నిరాకరించిన దేవుని సంకల్పము నిరాకరించని. ఎవరైనా మాతృత్వం తీసుకోకపోతే మీరు ఆ ముంపులో చేస్తారు, శాస్త్రుల ముంపులో, పరిశైల ముంపులో, ధర్మశాస్త్ర ఉపదేశకుల ముంపులో చేస్తారు. పరిశైలు అంటే అది ఒక తెగ. ఆనాడు యూదుల్లో పరిశీలి అనేటువంటి ఒక గుంపు ఉండేవారు. వారు చాలా నిష్ట కలిగిన వారు, ప్రతి దానిలో చాలా నిష్ట ఉంటుంది వారు. అనేక పద్ధతులు క్రమాలు పాటించేవారు. కానీ ఈ పద్ధతికి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు, బాప్తిజం. కాబట్టి ఎవరైనా బాప్తిజం తీసుకోలేకుండా ఉంటే వారు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు, అంటే తోసివేస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశమును వారు ఎదురుస్తున్నారు అని అర్థం. ఇప్పుడు బాప్తిజం తీసుకునేటువంటి వారు దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తమును నెరవేరుస్తున్నారు. ఇప్పుడు బాప్తిజం తీసుకునేవారు కనుక ఎవరైనా తీసుకోకపోతే దేవుని ఉద్దేశాన్ని నిరాకరించవద్దు, తోసివేయవద్దు. అంగీకరించి ఒప్పుకొని వెంటనే బాప్తిజానికి సిద్ధపడాలి. బాప్తిజం అంటే మొదటిది ఏంటంటే దేవుని యొక్క సంకల్పం. రెండవది మార్కు సువార్త 16 అధ్యాయం, మార్కు సువార్త 16 అధ్యాయం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారు బాప్తిజం తీసుకోవాలి. నమ్మి బాప్తిజం తీసుకోకపోతే శిక్ష విధించబడదు. ఇది దేవుని యొక్క మరి ఆజ్ఞ. నమ్మిన వారు బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం అనేది కొత్త నిబంధనలో రక్షింపబడిన వారికి దేవుడు నియమించినటువంటి ఒక ఆజ్ఞ. అది దేవుని యొక్క సంకల్పం. అనేక మతాలు, అనేక జాతుల్లో, అనేక తెగల్లో, అనేక కులాలలో కొన్ని పద్ధతులు, క్రమాలు ఉన్నాయి. అవి వారు నెరవేరుస్తారు. మనకు ఒక క్రమం, ఒక పద్ధతి ఏమిటంటే అది బాప్తిజం. రక్షింపబడిన వారు బాప్తిజం తీసుకోవాలి, నమ్మిన వారు బాప్తిజం తీసుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 20 అధ్యాయం, మత్తయి సువార్త 20. యేసుప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. 19 వచనం, కాబట్టి మీరు వెళ్ళి 28:19 సమస్త జనులను శిష్యులుగా చేయి, తల్లి యొక్క కుమారుని యొక్కయుత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుతూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నామో వాటినన్నింటినీ గైకొనబడని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ శిష్యులకు. ఆయన ధర్మనకు వెళ్ళక ముందు ఆయన శిష్యులను పిలిచి వారితో ఇలాగా చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఆ శిష్యులకు మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిది. ఇది ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. నమ్మినటువంటి వారిని శిష్యులుగా చేసి వారికి బాప్తిజం ఇవ్వాలి. బాప్తిజం తీసుకోవాలంటే నమ్మటం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క శిష్యులను కావాలి, శిష్యురాలను కావాలి. శిష్యులంటే శిష్యురాలంటే ఏమిటి? క్రైస్తవ జీవితంలో 3 అంతస్తులు ఉన్నాయి. మొదటిది విశ్వాసి. రక్షింపబడిన తర్వాత మారు మనసు పొంది సంగమలో చేరి
రక్షించబడిన బ్రహ్మలోకి వచ్చిన వారు వారిని విశ్వాసులు అంటారు. ఈ విశ్వాస జీవితము ఎంత కాలమైనా ఉండచ్చు. విశ్వాసులుగా మనం కొన్ని ఏళ్ళు కనపచ్చు, పదేళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు విశ్వాసిగానే ఉండచ్చు. నాకేమి నాకేమి అభ్యంతరాలు ఉండవు. కానీ రెండవ మెట్టు శిష్యుడు, శిష్యురాలు. విశ్వాసి శిష్యుడు కావాలి, శిష్యురాలు కావాలి, అది రెండవ మెట్టు. శిష్యుడు అంటే శిలువ మోసేవాడు, శిష్యురాలు అంటే శిలువ మోసే సహోదరి, అది రెండవ మెట్టు. మూడవ మెట్టు అపోస్తలు, అంటే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి ఆత్మీయులు. మొదటి మెట్టు ఏంటి, విత్తనాలు బాప్తిజం తీసుకునేవాడు. క్రైస్తవ జీవితంలో మొదటి మెట్టు ఏంటి, విశ్వాసి. విశ్వాసి అంటే మారు మనసుకుంది, రక్షింపబడి బాప్తిజం తీసుకుని సంఘంలో చేరి ప్రార్థన వాక్యము వాటన్నింటిలో వారు ముగ్గురు పొంది వస్తూ పోతూ వచ్చుండేటువంటి వారిని విశ్వాసులు అంటారు. మనందరికీ విశ్వాసులు, కానీ శిష్యుడు శిష్యురాలు అనేది రెండవ మెట్టు. శిష్యుడు అంటే ఎవరు, ఎవరు శిష్యుడు అంటే చెప్పనే బాప్తిజం తీసుకునేవారు. శిష్యుడు అంటే ఎవరు, శిలువ మోసేవారు. బాగా గమనించండి, శిష్యుడు అంటే శిలువ మోసేవారు, శిష్యురాలన్నా కూడా శిలువను మోసేవారు. శిష్యుడు అంటే గురువులాగా జీవించేవాడు, గురువును అనుసరించేవాడు, గురువు లాంటి జీవితం జీవించేవాడు శిష్యుడు, గురువును వెంబడించేవాడు. విశ్వాసి విశ్వాసిగా ఎంతకాలమైనా ఉండొచ్చు, కానీ శిష్యుడు కావడం కష్టం. శిష్యుడు అంటే శిలువ మోయాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనందరినీ ఎవరైనా అడిగినప్పుడు మీరెవరు అంటే క్రైస్తవులు అంటారు, లేక విశ్వాసులను అంటారు, బిలీవర్స్ అంటారు. మనం ఎవరిమైనా నేనేసుకున్న శిష్యులను ఎవరిమైనా చెప్తామా, నేనేసుకున్న శిష్యురాలని ఎవరిమైనా చెప్తామా? ఎందుకు చెప్పము? మనకు తెలుసు శిష్యుడు శిష్యురాలంటే సన్నపని కాదు. శిష్యుడంటే ఏమెత్తుకోవాలి, శిలువను ఎత్తుకోవాలి. శిష్యుడంటే గురువులాగా జీవించాలి, శిష్యుడంటే గురువు వెంట వెళ్ళాలి, శిష్యుడంటే గురువుతోనే ఉండాలి. అతడు శిష్యుడంటే శిష్యురాలన్నా కూడా అది మనకు కష్టం. విశ్వాసిగా ఎంతకాలమైనా ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు, కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి వారిని విశ్వాసులుగా చేయమని కాదు, శిష్యులంగా చేయండి. మనందరిని శిష్యులము కావాలా, శిలువ ఎత్తుకునే వారం కావాలా, క్రీస్తు లాంటి స్వభావం రావాలి, ప్రభు లాంటి మనస్సు రావాలి, క్రయము చెల్లించే వారిగా రావాలి. శిలువను మోసేవారే శిష్యుడు. శిలువ అంటే ఏమిటి, గుడిలోనో మెడలోనో లేకపోతే ఇంటి మీదనో పెట్టుకునేది కాదు శిలువ. శిలువ అంటే గుడిలో మెడలో ఇంట్లో ఉండేది కాదు. శిలువ అనేది మన హృదయంలో భరించేటువంటి క్రైస్తవ జీవిత విధానం. ఇంటి మీద శిలువ ఉంటుంది, చర్చల మీద శిలువ ఉంటుంది, కొంతమంది మెడలో శిలువ ఉంటుంది, వెండి శిలువ, బంగారు శిలువ, స్టీల్ శిలువ, చెక్క శిలువ, శిలువ రూపం ఉంటుంది. కానీ శిలువ అంటే అవమానము, నిందలు, దుఃఖము, వేదన, కష్టములు, శ్రమలు, చివరికి మరణం, అది శిలువ అంటే. ఇంటి మీద శిలువ పెట్టుకొని క్రైస్తవులుగా జీవించకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. పండుగ చేశారు ఈ మధ్య క్రిస్మస్ పండుగ, ధ్యానం చేశారు, ఇంటి మీద స్టారు, ఇంట్లో మారు. ఇది పండుగ, ఏం పండుగ చేసినావా నాయన, ఏముంది ఇంటి మీద స్టార్, ఇంట్లో అది పండగ, అది క్రైస్తవుల. ఏం మజా చేసినట్లే, ఏం ఆనంద పండుగ, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ పైన స్టార్ పెద్ద బాబు, బాబు అంగడి మీద కూడా స్టార్ కట్టారు. అలవాటు అయింది క్రిస్టియానిటీ అది కాదు.
శిష్యులంటే వారు కాదు, శిలువ మోసేవారు. సో మనం ఎవరైనా ఎవరు అని అంటే బిలీవర్ అనేది మాత్రమే కాకుండా, క్రిస్టియన్ అనేది మాత్రమే కాకుండా, యేసుప్రభు శిష్యులను అని చెప్పాలి, శిష్యురాలను అని చెప్పాలి. శిష్యుడంటే శిలువ మోసేవాడు, యేసుప్రభుని వెంబడించేవాడు. ఒక శిష్యుడు ఒక గురువు ఒకరోజు ఎండలో పోతున్నారు, తీవ్రమైన ఎండ వేసవి కాలం. అప్పుడు చాలా దాహమైంది, ఆ గురువు చాలా నిష్ట కలిగిన వాడు. అప్పుడు వారు వెళ్ళే దారిలో కాటు చెట్లు ఉన్నాయి. ఆ వేసవి కాలం కాటి కాయలు బాగా బలితంగా ఉన్నాయి. ఆ దాహం తీర్చుకోవడానికి గురువు అన్నాడట శిష్యుడితో, శిష్య తాటి చెట్టు ఎక్కి తాటికాయలు తుప్పురా, తాటికాయలు కొడితే తాటి ముందల్లో ఏముంటాయి, నీళ్లుంటాయి, దాహం తీరుతుంది. తాటికాయలు తెచ్చాడంటే శిష్యుడు గబగబగబ తాటి చెట్టు పైకి ఎక్కాడు. ఎక్కి తాటి చెట్టు ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో తాటికాయ తెంచుతుంటే తాటికాయ అంత త్వరగా ఊడి వస్తుందా, అది చాలా గట్టిగా ఉంటుంది. అప్పుడు పైనుంచి శిష్యుడు అన్నాడట కింద గురువుతో, తెగలేదు గురువు అన్నాడు. ఇప్పుడు గురువు అన్నాడట నువ్వు దిగిన వంటరా అన్నాడు. ఏమన్నాడు, నువ్వు దిగిన వంటరా అన్నాడు. ఏంటి గురువు అంటే ఏంటి గురువు, నేనేం దిగేది అని అన్నాడట. గురువు అన్నాడట ఒక చేత్తో తెంపితే ఎట్ట తిరుగుద్దిరా, రెండు చేతలతో తెలుపు అన్నాడు. అప్పుడు ఇక రెండు చేతలతో తెలపాడంటే మా వదిలిపెట్టాలి గురువు, నేను చెట్టు వదిలిపెట్టానంటే కింద పడతానన్న తీరుగుద్ది కదా గురువు, అంటే నేను లేనంటరా కింద నీ నడ్డి ఇరిగేటట్లు చేస్తానా నేను, నువ్వు రెండు చేతలతో తెంపురా అన్నాడట. గురువు అంటే అది, శిష్యుడు అంటే అది. నువ్వు తెగితే నీ గురువు సంగతి నీకు అర్థమవుతుంది, నువ్వు తెగకపోతే నీ గురువు సంగతి నీకేమర్థమవుతుంది. కాబట్టి శిష్యుడు అంటే ఎవరు, గురువును వెంబడించేవారు. రెండు చేతులతో తెంపకుండా మా వదిలిపెట్టి రెండు చేతులతో కాయబట్టుకుంటే నా పరిస్థితి ఏంటని ఆలోచన చేసినాడు కదా. ఓ గురువాను కాకపో దిగిపోకడవుతాడని చెప్పి సరసర దిగి వచ్చినాడు అంటే ఈ శిష్యుడు. శిష్యుడు అంటే గురువును వెంబడించేవారు, శిలువను మోసేవారు, బాప్టిజం తీసుకునేటువంటి వారు, తీసుకున్నవారు, యేసుప్రభు యొక్క శిష్యులు. ఈ విషయంలో ఎంత ఓడిపోతున్నాం, ఈ విషయంలో ఎంత వెనకాడుతున్నాం. మన గురువును మనం వెంబడిస్తున్నామా, మనము తెగమా, మనము తెగమా తాటికాయ తెగడానికి, మనము తెగకనే మన సమస్యలు తెగడంలే. మన సమస్యలు ఎందుకు అలాగే నిలిచిపోయి ఇంకా పెద్ద అవుతున్నాయంటే మనము తెగలే, మనకు గురువు మీద అంత నమ్మకం విశ్వాసం రావట్లేదు. కాబట్టి విశ్వాసం ఏం కావాలన్నా ఏం కావాలి, అయ్యా విశ్వాసం రెండవది ఏం కావాలి, శిష్యుడు కావాలి. ఇప్పుడు మూడవది అపోస్తలుడు. మూడవది అంటే అపోస్తలుడు అంటే అద్భుతములు ఆశ్చర్యములు గొప్ప గొప్ప కార్యములు చేసేవారు. మనం ఆ స్థాయికి ఎదగలేము, అది చాలా సూపర్ స్థాయి, అది ఫైనల్ స్టేజ్. కానీ మనం అంత స్థాయికి వెళ్ళలేకపోయినా కనీసం మనం శిష్యులము కావచ్చు, శిష్యులము కానే కావాలి, యేసు ప్రభు యొక్క శిష్యులము. కనుక సమస్త జనులను తనకు శిష్యులుగా చేయండి, వారికి బాప్తిసం ఇయ్యండి అని యేసు ప్రభు చెప్పారు. శిష్యులను కావడానికి మనకు అనేకమైన సంగతులు మనం నేర్చుకోవాలి. మనం మారు మనసు పొందాము, మారు మనసు పొందిన వారు మత్తయి సువార్త మూడో అధ్యాయంలో యోహాను చెప్తున్నాడు. మారు మనసు పొందిన వారు మత్తయి సువార్త మూడో అధ్యాయము 7వ వచనము 6:7 తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో పక్కని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, నాకు ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన కాలము ఫలించుడి. బాప్తిసం తీసుకున్నటువంటి మనము మారు మనసుకు తగిన కాలం ఫలించుడి. వీళ్ళందరికీ యోహాను ఎక్కడ ఇస్తున్నాడు బాప్తిసం, యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నాడు ఎవరికి, సామాన్యులు కాదు వీళ్ళు, తమ పాపములు ఒప్పుకొనుచు పరిసయ్
పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులైనతో వస్తున్నారు. పరిసయ్యులు అంటే ఒక నిష్టమైన తెగ. అలాంటి నిష్ట కలిగినటువంటి జాతి ప్రపంచంలోనే లేదు. వారు పాత్రలను బహుగా కడిగేవారు. కడిగి కడిగి కడిగే పనేవారు. కాళ్ళు గడగడం, ముఖం గడగడము, చేతులు గడగడము, పాత్రలు గడగడము, ఇల్లు గడగడము, ముక్కులు గడగడము, శివులు గడగడము, గోర్లు గడగడం, ఇదే పని వాళ్ళకు పని. కొంతమంది కడుగుతుంటారు చూడు, కడిగే పనేవారు. మేము హృదయం మాత్రం గడుక్కోరు, బుర్ర మాత్రం గడుక్కోరు. అలాంటి వాళ్ళు పరిచయలండి, సర్దుకయ్యలండి. అది ఒక జాతి, అది చాలా టెరిబుల్ జాతి. వీళ్ళందరూ కలిసి బాప్తిజం తీసుకోవడానికి వచ్చినారు. ఎక్కడ? యోర్దాను నదిలో. రాయదుర్గమైన అనంతపురం దగ్గర మన సంఘం ఉంది. అక్కడ విశ్వాసులు చాలామంది, వాళ్ళు సారేవాళ్ళు, అంటే మగ్గాను నేర్చేవారు. వాళ్ళు చాలామంది అదే వృత్తి. బాగా సంపాదించారు, బాగా డబ్బులుంది అందరికీ. వాళ్ళందరూ కలిసి పలస్తీనా, యెరూషలేము, హోలీ ల్యాండ్ అంటారు, యేసుప్రభు పుట్టిన దేశం. ఆ దేశం చూసి రావాలని, యెరూషలేము, బెత్లెహేము అవన్నీ చూసి రావాలని వారందరూ ఒకరోజు వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ సేవకుణ్ణి కూడా ఉంచుకొని పోయినారు. 40 మంది దాదాపు అక్కడికి వెళ్ళి పరిశుద్ధ భూమిని చూసి రావాలని చెప్పి ప్రపంచంలో కొన్ని కొన్ని వేల మంది పోతారు ఒక రోజుకి అక్కడ యాత్రికులు. యేసుప్రభు యొక్క పుట్టిన స్థలం చూసి రావాలి. దాన్ని పరిశుద్ధ భూమి అంటారు, హోలీ ల్యాండ్. అక్కడికి పోయినప్పుడు ఒక బ్రదరు, నేను బాప్తిజము యోర్దాన్ నదిలోనే తీసుకోవాలని చాలా కాలం ఆశించినాడు. ఇప్పుడు వీళ్ళు అక్కడికి పోయినప్పుడు యోర్దాన్ నది దగ్గరికి పోయి ఆ బ్రదరు యోర్దాన్ నదిలోనే బాప్తిజం తీసుకున్నాడు. యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్న సేవకుడు యోర్దాన్ నదిలోనే బాప్తిజం ఇచ్చినాడు. మరి యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్నాడే కొన్ని వేల మైలు వెళ్ళి మరి ఎట్లా జీవించాలయ్యా? యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్నాడు, వచ్చిన తర్వాత ఎట్లా బ్రతకాల? ముందే బాగుండాలి. బాప్తిజం తీసుకున్న ముందే బాగుండాలి. ఏమి యోర్దాన్ నదిలో తీసుకున్నంత మాత్రమే శాస్త్రుల పరిస్థితి బాగుపడ్డారా? నేను ఫిబ్రవరిలోనే బాప్తిజం తీసుకోవాలని, కొంతమంది ఫిబ్రవరిలోనే బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళ జీవితాలు చూస్తుంటే ఎట్లా ఎలా ఉన్నాయి? శిష్యులైనారా, శిష్యురాళ్ళైనారా, శిలువ మోస్తున్నారా, వాక్యం అనుసరిస్తున్నారా, క్రీస్తు కృప ఉడుచాడంలో నడుస్తున్నారా, క్రిస్టియన్ స్టైల్ ఉందా అని, క్రైస్తవ జీవిత విధానం ఉందా అని. బాప్తిజం ఎక్కడ తీసుకుంటే ఏమి, నదిలో తీసుకుంటే ఏమి, ఏ గుట్టలో తీసుకుంటే ఏమి, ఏ యొక్క ట్యాంకులో తీసుకుంటే ఏమి? బాప్తిజం తీసుకునే స్థలము కాదు ముఖ్యం. యోహాన్ ఏమంటున్నాడంటే, మానవ మనస్సుకు తగిన ఫలము ఫలించుడి ద రిజల్ట్ ఆఫ్ కన్వర్షన్. నీవు మానవ మనస్సు పొందిన దానికి ఫలితమేంటి? నీకు రక్షింపబడిన జీవిత విధానం ఎలా ఉంది? వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ? నీ సాక్ష్యం ఏంటి? మానవ మనసు పొందిన దానికి ఫలితమేంటి? బాగా మాట్లాడుతున్నారా అని ఒకని, ఇంత బాగా మాట్లాడుతున్నాడు పిల్లడు, వీడిని స్కూల్కి పంపిస్తే ఇంకెంత బాగా మాట్లాడతాడో అని స్కూల్కి పంపించినారా? స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత వాడు కాకరకాయ కాకరకాయ అని వాడు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత కాకరకాయ అంద్రా అంటే కేకరకాయ అంటే ఉన్నది పోయింది. ఏంటి మానవ మనసు పొంది ఫలితము? ఆవేశము, ఉద్రేకము, కోపము, అనుమానాలు, నిందలు, రకరకాలైన అలవాట్లు, కోపము ఇంకా ఉంటే నువ్వు ఏ నదిలో పడినా, ఏ ట్యాంకులో బాప్తిజం ఇచ్చినా అన్న, ప్రభుదాసం ఇచ్చినా, యేసుదాస్ ఇచ్చినా, స్వామిదాస్ ఇచ్చినా, క్రీస్తుదాస్ ఇచ్చినా, ఏ దాస్ ఇచ్చినా మారు మనసుకు తగిన ఫలితము లేకపోతే మన బాప్తిజాలు ఏమంత ఉపయోగాలు ఉండవు. కాకరకాయను 100 సార్లు కడిగినా కూడా చేదు పోతుందా? పోతుందా? మాటలు మారుతాయా? ఆవేశం పోతుందా? కోపం పోతుందా? తిరుగుబాటు పోతుందా? 100 సార్లు కడుపు కాకరకాయని,
చదువుదా మారు మనసుకు పొందిన కలవరం కలిగించడు. ఇప్పుడైనా హెచ్చరిక చేస్తున్నా, నువ్వు బాప్తిజం పొంది మళ్ళా పాత జీవితం జీవించడానికి బాప్తిజం తీసుకోని అవసరం లే. అందుకనే ఒకవేళ అలాంటివి అయినా పాత స్వభావం నువ్వు పశ్చాత్తపడి ఇప్పుడే పర్వాలే, ప్రభు నేను సెట్ చేస్తాడు, సరి చేస్తాడు. హెచ్చరిక ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తాడు. నేను మన మందిరంలోకి మన సంఘంలో బాప్తిజం తీసుకోకముందు మూడు సార్లు బాప్తిజం తీసుకున్నాను. ఇక్కడ మన సంఘంలో బాప్తిజం తీసుకోకముందు ఒకసారి సిఎస్ఐలో తీసుకున్నా, ఒకసారి ఎస్పీజీలో తీసుకున్నా, ఒకసారి సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో తీసుకున్నాను. మూడు సార్లు బాప్తిజం తీసుకున్నాను. మన సంఘంలోకి వచ్చిన తర్వాత నాలుగోసారి తీసుకున్నాను. నాలుగోసారి ఎందుకు తీసుకున్నానంటే ఆ మూడు సార్లు తీసుకున్నాను వాళ్ళు నాకు ఇంత చెప్పలే. వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు మా చర్చికి రా, మా చర్చికి రా, మా చర్చికి రా అన్నారు. ఆ చర్చికి పోతానే ముంచినా ఇంకొక చర్చిన పాటలు పాడిస్తామా నీ చేత నీకు బాప్తిజం ఇస్తామని ఒకరోజు పాటలు నిలబెట్టినారు, బాప్తిజం ఇచ్చిన నాతో పాటు ఇంకొక అమ్మాయికి బాప్తిజం ఇచ్చిన ఆ అమ్మాయికి చెప్పినారు నువ్వు పాటలు పాడతావు, పాటలు నిలబెడతాము, నీ చేత పాటలు పాడిస్తాము, నీకు బాప్తిజం ఇచ్చాను మంచి మా చర్చికి రా అన్నారు. ఆ పిల్ల చర్చికి వచ్చింది. ఆ అమ్మాయికి బాప్తిజం ఇచ్చే రోజు ఒక స్పెషల్ సాంగ్ పాడము అని అంటే ఆ పిల్ల గణపతి పాటలు పాడింది. మరి ఇక్కడ వాళ్ళందరికీ బాప్తిజాలు అయితే సంఘాలలో వాళ్ళేం బాగుపడతారు. మూడు సార్లు తీసుకున్న తర్వాత నేను నిజమైన మారు మనసు పొందినప్పుడు 1977 మే నెల 22న బెంగళూరు పట్టణంలో జీ జాన్ గారిని మన కమలాపురం సంబంధించిన ఆయన ఒక రేడియో స్పీకర్ దైవజనుడు బెంగళూరులో అద్భుతమైన వాక్యం చెప్పినాడు. ఒకరోజు క్రీస్తు శిలువను గురించి ఆయన క్రీస్తు ప్రేమను దేవుని ప్రేమ ఎలాంటిదని వర్ణిస్తుంటే ఫస్ట్ టైం నేను పోయి క్రిస్టియన్ మీటింగ్లో కూర్చున్నాను. ఆ రోజు నేను మారు మనసు పొందాను. ఆ తర్వాత మన సంఘంలో చేరిన తర్వాత దైవజనుడు గొప్ప దైవజనుడు అమృతరాజు గారిని నాకు బాప్తిజం ఇచ్చాడు, నాకు నా భార్యకి. అది బాప్తిజం. మానవ మనసుకు తగిన ఫలము ఫలించుడి, లేకపోతే బాప్తిజం అవసరం లేదు. మీ తల్లి, మీ తండ్రి, మీ అత్తగారు, మీ అన్నగారు, మీ మామగారు, మీ సంఘస్థులు, మీ సేవకులు, మీ సంఘ పెద్దలు, మీ ప్రచారకులు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇంట, మీ బయట, మీ కాలేజీలో, మీ యూనివర్సిటీలో, మీ గ్రామంలో, మీ పేదలో, మీ వీధిలో మీ సాక్ష్యం నిప్పులాగా కనపడాలి. ట్రాన్స్ఫార్మ్ పర్సన్, నువ్వు మారిన వ్యక్తివి, కొత్త వాడేవి. వాళ్ళు అన్నారా నువ్వేనా, ఆ ఆ అబ్బాయికి నువ్వేనా, ఆ అమ్మాయి నువ్వేనా, మాకు ఆశ్చర్యం అవుతుంది. ఏంటి ఇంత మార్పు నీలో, ఏం జరిగింది అని వాళ్ళు నిన్ను అడిగినంత వరకు నువ్వు బ్రతకాల. అడిగినప్పుడు నీకు ఛాన్స్. ఏంటా ఛాన్స్? నేను సరైన నమ్ముకున్నా, నా బతుకు మారండి. నువ్వు మారకపోతే వాళ్ళు నిన్ను అడగరు. అంతే, నువ్వు మారితే వాళ్ళు అడుగుతారు. కనుక బాప్తిజం అనేది మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. పాతవి గతించను, ఇవిగో సమస్తమును కొత్త వాయి. అవి ఒక మాట చూసుకుందాం, మనం బాప్తిజానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 5వ అధ్యాయం 17. కాగా ఎవరైనా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయిదం. పాతవి గతించను, ఇదిగో కొత్త వాయిదం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, పాతవి ఏమేమి గతించిపోయినాయని ఒక లిస్ట్ రాయండి, కొత్త ఏమేమి వచ్చినాయని ఒక లిస్ట్ రాయండి పేపర్ తీసుకుని. పాతవి పోయినవి అని ఒకటి రాయండి, పోయినవన్నీ వచ్చినవన్నీ ఒక కొత్తది రాయండి. ఎన్ని కొత్తవి ఉంటాయి, ఎన్ని పాతవి ఉంటాయి? పాతవి గతించను, ఇదిగో కొత్త వాయి. మీరు బస్సుల్లో, రైళ్లలో పోయేటప్పుడు దారులలో ఊర్లో పేర్లు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఊరి పేరు రాసి పెట్టారు కదా దారులలో. కొత్తపల్లి అని ఉంటుంది, చూసినారు ఎప్పుడన్నా కొత్తపల్లి అని? అది ఎప్పుడో దానికి ఆ పేరు పెట్టారు. ఏమని? కొత్తపల్లి అని. ఈ రోజుకి కూడా కొత్తపల్లి. ఇప్పుడు ఆ బోర్డు కొట్టేసి కూడా పాత పల్లె అని రాసి ఉందా? నువ్వు కొత్త దానం కొత్తవాడనైతే ఎప్పటికీ కొత్త దానం
ఇదిగో ఏమైంది, ఎవడైనా క్రీస్తు రంగమైన వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్, కొత్త సృష్టి. సృష్టి అంటే అప్పటికప్పుడు తయారు చేయబడింది, సృష్టించబడింది. ఈ బాప్టిజం తీసుకునే మీ జీవితము ఏదో రిపేర్ చేయబడలే. పాపా వినండి, ఈ మీ బాప్టిజం తీసుకునే ఈ జీవితము రిపేర్ చేసింది కాదు, ఇది కొత్త సృష్టి, బ్రాండ్ న్యూ. ఇప్పుడు మోటార్ సైకిల్ కొని తెచ్చారు అంకుల్ ప్రార్థన చేయండి, ఏమంటే బైక్ ఉన్నా, ఏం బైక్, కొత్త బైక్ పాత తెచ్చే ఉన్న ప్రార్థన చేయమంటారు. దేని కొంత చేయమంటారు, కొత్త బైక్ కొన్నా, కొత్త బైక్ మాకు ఎంత అయిందా, 80,000 90,000 ₹1,00,000 2,00,000 అంకుల్, 2,00,000 రాయల్ ఎన్ఫీల్డ్ వీడికి పనిలా కాకుండా వీడికి 2,00,000 పండి. ఎవ్వా వాడికి షెల్లు 30,000 షెల్లు 2,00,000 పండి తీసుతుంది అమ్మగారి అయ్యగారు వానికి. వానికి చదువు ఉండదు, పని ఉండదు, వాడు ఇంట్లో ఉండడు, వీధిలో ఉండడు. ఏమిటంటే నువ్వు తీసుకపోతే నేను ఊరిడిచిపోతాను అంటాడు. స్వామి స్వామి నువ్వు ఊరిడితే నీకు తీసిస్తాను లేదా నాయన, ఇంట్లో ఉంటే సాగు నువ్వు అని. దాని కొరకు ప్రార్థన చేయాలి, కొత్త పండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి ప్రార్థన, కొత్త పండి కొరకు పండే కొత్తదేమి ప్రార్థన చేసేది ఏంది? అప్పుడు నేనేం ప్రార్థన చేయాలంటే ప్రభా పండిని కాపాడు, మా మమ్మల్ని కాపాడు, టైంలో ఉండు, ట్యూబ్లో ఉండు, బ్రేక్లో ఉండు, నట్టు ఓట్లు రోజు కాకుండా చూసుకో, మనం ఇక ఈత కూడా తగలకూడదు, ఏం రాసుకోకూడదు, గీక్కోకూడదు ప్రభా, ఈ బండిని నీ రక్తంతో పండుగ ప్రభా. ఏడన్నుందయ్యా బండిని యేసు రక్తం బండ్లు కడిగేది, బండ్లు కడిగేది, ఇండ్లు కడిగేది యేసు రక్తం, ఇల్లు కడిగేది, బండ్లు కడిగేది యేసు రక్తం. పాపం కడగడానికి నా టైం యేసు రక్తం ఉండేది. అట్లా ప్రార్థన చేస్తే ఆ ప్రయత్నం మళ్ళీ ఎప్పుడన్నా రే నేను బస్ స్టాండ్ పోదా, కొంచెం బండి హెల్ప్ చేస్తావా, వచ్చి నన్ను డ్రాప్ చేస్తా అనుకో, నేను ఇంట్లో లేదా అనుకో, నువ్వు ఎప్పుడు ఉంటున్నావు, నువ్వు ఇంట్లో బ్రాండ్ న్యూ, దట్ ఈస్ ది క్రిస్టియన్ లైఫ్. అంటే బ్యాప్టిజం అంటే రిపేర్ చేసింది కాదు, షోరూమ్ గాడి నువ్వు ఇప్పుడు షోరూమ్లో తెచ్చి నిలబెట్టు, ఎక్కడుందో బండి చూస్తా ఉంటే ముట్టి ముట్టి చూస్తారు కదా కొత్త బండిని, టైర్లు కానీ ట్యూబులు కానీ దాని స్టీరింగ్ కానీ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, బ్రాండ్ కొత్త బండి. అది బ్యాప్టిజం తీసుకునే వాళ్ళ లైఫ్. పాతయన్నీ పెట్టుకొని ఒకడు ఎలా బ్యాప్టిజం తీసుకున్నాను, నాకీ పోతే ఎవరికి ఇచ్చారు నువ్వు, నాకీ తిని ఎవరికి ఇద్దాం అనుకున్నావు, అది కాదు నేను బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావాడు. అవును సిద్ధంగానే ఉంటా. సిద్ధంగా ఉండడం అంటే ఏం సిద్ధంగా ఉండవు, నేను బాప్తిజం కావాలన్నా, మారాదా మారిపోవాలన్నా, ఓహో వీళ్ళందరూ మారేదా ముచ్చితే, ఇలాంటి మాటలు అభ్యంతరాలు. సరే తీస్తారే బాప్తిజం తీస్తారంటే సోపు టవలు రెండు రకాలు పౌడర్లు తెచ్చుకున్నాడు బాప్తిజం అర్థమైందా, నదిలో బాప్తిజం అంటే సోపు రెండు రకాల పౌడర్లు టవలు అన్ని తెచ్చుకున్నాడు, అంటే స్నానం మనం స్నానం బాప్తిజం అంటేనే అర్థం కాదు. బ్రాండ్ న్యూ లైఫ్. మీ పేర్లు నాకు తెలియదు కానీ మీ పేర్లన్నీ రాసేయండి, నేను ప్రార్థన చేస్తాను. నాకు ఒక ప్రేయర్ లిస్ట్ ఉంది, ప్రార్థన లిస్ట్ ఉంది నాకు మీ కొరకు, నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడైనా నేను వేపల్లి ఫలానా ఎంతమంది నా బాప్తిజం 8 మంది సంఖ్య భలే ఉంది, ఎందుకంటే 8 మంది నీటిలో నోవా పడవలో ఉన్నవాళ్ళు, 8 మంది ఈరోజు చచ్చిపోతున్నారు దేనికి, పాపానికి, లోకానికి, శరీరానికి, అన్నిటికి. ఈరోజు కొత్త జీవితం ఇది, న్యూ బ్రాండ్ న్యూ. కాబట్టి ఈరోజు కొత్త సృష్టి, ఇట్ ఈస్ న్యూ క్రియేషన్, బ్రాండ్ న్యూ అన్నమాట. పాతదేమో కదా, మిమ్మల్ని గిచ్చినా కొట్టినా తిట్టినా మిమ్మల్ని ఎవరు అవమానపరిచినా మీరు ఏ విధంగా కూడా మీరు రిటాలియేషన్ కావడానికి తిరుగుబాటు చేయడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అవన్నీ చనిపోవాలి. మానవ స్వభావం మంది బయటకు వస్తుంది, పాత స్వభావం బయటకు వస్తుంది, అని కంట్రోల్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, వాక్యం ద్వారా, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి
మీరు కంట్రోల్ చేసుకోవాలి. దేవుడి కొరకు మనం అన్నీ ఓర్చుకోవాలా, క్షమించుకోవాలా, తగ్గించుకోవాలా, దీనులం కావాలా. మీరందరి విషయమే మేమందరి మీ ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కొరకు, మీ కుటుంబంలో, మీ తల్లిదండ్రులకి, మొదట ఇంట్లో, ఇంటిలో మొదట నువ్వు చాలా దేవుడు దేవుడు రాని కావాలి. నిన్ను బట్టి ఇంట్లో గొప్ప చైతన్యం రావాలి. అది బ్యాప్టిజం తీసుకున్న దానికి ప్రాముఖ్యమైన ఒక గుర్తు. తర్వాత బయట మీ కాలేజీలో, యూనివర్సిటీలో, సంఘంలో మేము నిన్ను చూస్తే మనుషులకు ఒక చైతన్యం రావాలి. ఇతరులు నిన్ను చూసి భయపడాలి. నీ క్రిస్టియన్ క్యారెక్టర్ చూసి వాళ్ళు భయపడాలి. అది మన క్రైస్తవ జీవితం. రండి మనం బాప్తిజానికి వెళదాము. బాప్తిజం తీసుకునే వాళ్ళు లేచి నిలబడండి. యేసు రక్తము చేత కడగబడి యేసు యొక్క మరణ ఉత్థాపన పునరుత్థానములలో పాలువారం అవుతున్నాము. ఆయన మూల్యమైన రక్తము చెందించి మన పాపాలకు క్షమాపణించినాడు. ఆయన మరణించి తిరిగి లేచు ద్వారా నూతన జన్మ ఇచ్చాడు. ఆయన రక్తం మన పాపాలకు క్షమిస్తుంది అని మీరు నమ్మారు, రక్షించబడ్డారు, మీరు మారు మనసు పొందారు, బాప్తిజం కొరకు తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఈ కారణాన మీకు బాప్తిజం ఇస్తున్నాము. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు మేము అడుగుతాము. దయచేసి మీరు సమాధానం చెప్పాలి. ప్రవీణ్ కుమార్ అటువైపు ప్రవీణ్ కుమార్ చేతి, విక్టర్ బి విక్టర్.